మనుషు కాదు నా భావన మానవత్వం లేదు వాళ్ళకనేది నా భావన నిన్న సాయంత్రం ఇన్సిడెంట్ జరిగిన 5 నిమిషాల్లో ఐదే 5 నిమిషాల్లో నేషనల్ లెవెల్ ట్రెండింగ్స్ రెడీగా కూర్చొని ఉన్నారు గద్దల్లా కాచుకొని ఉన్నారు శవాల మీద పేలాలు ఏర్కొడడానికి రెడీగా ఉన్నారు ఏం జరుగుద్దని 5 నిమిషాల్లో వీళ్ళు అసలు ఏమి రాయాలి ఏం పెట్టాలి అది నేషనల్ లెవెల్ ట్రెండింగ్స్ కి ఏ విధంగా వాడాలనేది సాక్షికి ఐపాక్ టీమ్ వైసీపీ వాళ్ళు ఒక ప్రణాళికాబద్ధంగా ఈ వార్తను తీసుకెళ్లారు ఎవర్ని అడుగుతారండి యాక్సిడెంటల్ ఇన్సిడెంట్ ఇది జరిగింది దురదృష్టకరమైన సంఘటన అనేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ప్రజల్లోకి వెళ్తా ఉన్నాడు పాదయాత్ర చేస్తా ఉన్నాడు ఆయన రోడ్ షోలు చేస్తా ఉన్నాడు బహిరంగ సభలు చేస్తా ఉన్నాడు తండోపతండాలుగా జనం తరలి వస్తా ఉన్నారు నిన్న జరిగిన కార్యక్రమం ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ చేసినటువంటి ఒక మంచి కార్యక్రమం ఒక సదుద్దేశంతో పేదలకు సహాయాలు సహకారం ఎంతో కొంత చేయాలనే ఉడతా భక్తి కార్యక్రమం వాళ్ళు ఒకటి పెట్టారు కొత్త సంవత్సరం రోజు దానికి ముఖ్య అతిథిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ప్రసంగించి వెళ్లాడు వెళ్లిన తర్వాత కంట్రోల్ తప్పి ప్రజలు అక్కడ తొక్కిసలాట జరిగి ముగ్గురు దురదృష్టవశాత్తు చనిపోయారు మహిళలు అక్కడ పూర్తి బాధ్యత ఎవరిది చంద్రబాబు నాయుడు గారు బాధ్యత ఎవడైనా బుద్ధునోడు మాట్లాడతాడండి ఈ విధంగా చంద్రబాబు నాయుడు బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ప్రజారాబాటం కోసం చేశాడు ఆయన చంపాడు ఈయన అవి హత్యలా చెప్పండి మేము అనుమానిస్తా ఉన్నాం మిమ్మల్ని మీరు చేసిన ట్రెండింగ్ చూస్తే మాకు అనుమానం కలుగుతా ఉంది అది యాక్సిడెంట్ గా జరిగియా హత్యలా దీని మీద విచారణ జరగాలని మేము కోరుకుంటున్నాం నిన్న ఎస్పీ గారు ఉన్నాడు డిఎస్పీ గారు చెప్పాడు మేము 200 మంది పోలీసులు పెట్టామని ఏమయ్యారు పోలీసులు ఏమయ్యారు ఎందుకు కంట్రోల్ చేయలేదు ఒక 10,000 మందికి 20,000 మందికి డిస్ట్రిబ్యూషన్ అక్కడ జరుగుతూ ఉన్నాయి కానుకలంటే ఏ విధంగా తొక్కిసలాట ఉంటుంది ఏ విధంగా ఏర్పాట్లు చేయాలనేది పోలీసులు తెలీదా పోలీసులు డైరెక్షన్ ఇవ్వరా ఈ విధంగా చేయాలని దురదృష్టకరమైన సంఘటన యాక్సిడెంట్ గా జరిగిన సంఘటన మీరు పథకం ప్రకారం దీన్ని జాతీయ స్థాయిలో నానా యాగి చేశారు రాత్రి నుంచి చేస్తా ఉన్నారు దీనికి సమాధానం మీరు చెప్పాలి మీరు కందుకూరు సంఘటన జరిగినప్పుడు ఆ రోజు అర్ధరాత్రి దాకా ఎవరు మాట్లాడారు తెల్లారినాక ముఖ్యమంత్రి మాట్లాడాడు ప్రధానమంత్రి స్పందించిన తర్వాత కందుకూరు ఘటన గురించి స్పందించారు నిన్న మాత్రం 2 నిమిషాల్లో స్పందించారు గంటలో వరుస పెట్టారు ఇక్కడికి ముస్తఫా వచ్చాడు ఏసరత్నం వచ్చాడు విడుదల రజనీ వచ్చింది అప్పిరెడ్డి వచ్చింది వచ్చాడు ఓ ఇది అంతా గందరగోళం శవాల మీద రెడీగా పెట్టారు పేరాలు ఏర్పడానికి ఈ రాజకీయ వ్యవహారాలు చేస్తే ఇటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే మేము అడుగుతా ఉన్నాం అన్నమయ్య డ్యాము కొట్టుకుపోయి మీ చేతగాని తన వల్ల 47 మంది చచ్చిపోయారు అది జగన్మోహన్ రెడ్డి చేసిన హత్యలో అని నేను మాట్లాడుతా ఉన్నా కచ్చుదూరు బోటు ప్రమాదంలో 40 మంది పైన చచ్చిపోయారు నెల రోజులు శవాలు తీయడానికి చేతకాల మీకు మీరు చేసిన హత్యలు కాదా అని నేను అడుగుతున్నా సంగారెడ్డి గూడెలో కల్తీ సారా కల్తీ మధ్య మీరు తయారు చేసిన